కరోనా సమయంలో కిమ్స్ ఆసుపత్రి మార్చరీలో పనిచేస్తూ కరోనా సోకి మృతి చెందిన హనుమంతరావు కుటుంబానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 50 లక్షల చెక్కును అందజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయగా ఆ 50 లక్షల రూపాయల చెక్కును ఆయన చేతుల మీదుగా హనుమంతరావు తల్లి రంగమ్మకు అందజేశారు. ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ డిఎంహెచ్ఓ సహకారంతో దేశంలోనే మొదటిసారిగా దీన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు.